భద్రాద్రి కోటగూడెం అశ్వరావుపేట మండలం నారాయణపురం గ్రామంలో స్వేరోస ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో కలిసి మనస్కృతిని దహనం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వేరోస్ మాట్లాడుతూ చెప్పులు కుట్టేవారు చరిత్ర సృష్టించవచ్చని, కళ్ళు కీసే గౌడ అన్నలు కంప్యూటర్లు తయారు చేయవచ్చని, వడ్డెర సోదరులు ఇంజనీర్లు కావచ్చని, రాజ్యాంగం ద్వారా మనకు స్వేచ్ఛ వస్తుందన్నారు. మనుధర్మ శాస్త్రం ఒక విశేష సంస్కృతి అని భావించి ఆ మనుధర్మ శాస్త్రం నుంచి ఎస్సీ ఎస్టీ బీసీలు బయటకు వచ్చి భారత రాజ్యాంగాన్ని అనుసరించి బ్రతకాలని కోరుకుంటున్నామంటూ మానస్కృతిని దహనం చేశారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ ఇంటర్నేషనల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోఆర్డినేటర్ కలపల మంగరాజు, జక్కుల చిన్ని, మేకల పులారావు, ఎడ్లపల్లి నాగేంద్ర, మనేలి సురేందర్, పూరేటి పెంటయ్య, కురేళ్లి సన్ని తదితరులు పాల్గొన్నారు. బహుజనులందరికీ ఈరోజు మనుధర్మ శాస్త్రాన్ని మంటగలిపారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకు మనుధర్మ శాస్త్రాన్ని మంటగలిపారంటే భారతదేశంలో ఉన్న కులాలు మతాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. అంటే ఈరోజు చెప్పులు కుట్టే కుటుంబాల నుంచి ఈరోజు ఒక రాష్ట్రానికి ప్రధాని కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు. అదేవిధంగా గొల్లకొరమలో గవర్నర్లు ఇలా కుల గుర్తులు చేసి మనకు ఎన్నో ఏళ్ళుగా ఈ కుల గుర్తులను అంటగట్టింది మనుధర్మ శాస్త్రం. ఈ మనుధర్మ శాస్త్రాన్ని తన బ్రాహ్మణ స్నేహితులతోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ మనుధర్మ శాస్త్రాన్ని మంటలేసి కాల్చారు. డిసెంబర్ 25వ తారీఖున మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఈ మనుధర్మ శాస్త్రాన్ని మంటగలిపి భారతదేశం మనకు స్వచ్ఛ మనకు జనవరి 25వ తారీఖు మంటగలిపి మనకి స్వేచ్ఛని ప్రసాదించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి మనం ఈరోజున మనుధర్మ శాస్త్రాన్ని ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరూ మనుధర్మ శాస్త్రాన్ని మంటగలిపి ఈరోజు ఒక పండగ వాతావరణాన్ని తీసుకురావాలని ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఈ రోజుని మనుధర్మ శాస్త్రాన్ని మంటగలిపి తన యొక్క స్వేచ్ఛని ప్రకటించుకోవాలని కోరుతున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అరే చిన్న అరే అంబేద్కర్ అంబేద్కర్.